ముందుగా దేవాది దేవునికి నా మరణాతులండి. ఇసాకయ్య గారికి కూడా నా మరణాతండి. మా అమ్మాయికి అండి వివాహమే 18 సంవత్సరాలు అయిందండి. ఇద్దరు అమ్మాయిలు పుట్టారండి. పెద్ద అమ్మాయికి 17వ సంవత్సరం అండి. దేవుడు మళ్ళీ చిన్న అమ్మాయికి ఏమో 12వ సంవత్సరం అండి. దేవుడు మళ్ళీ గర్భఫలం ఇచ్చారండి. గర్భఫలం ఇచ్చారనేసి ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆయన పండించి నీకు మగపిల్లడు కావాలా, ఎల్లు మగపిల్లడిని ఎత్తుకుని వస్తామని చెప్పారండి. ఆ రీతిగానే జనవరి 1వ రోజున దేవుడు మగపిల్లడిని ఇచ్చారండి. ఇదొక సాక్ష్యం అండి. అలాగే మా పెద్ద మానవరాలని నీట్ ఎగ్జామ్ కోచింగ్కి కంకిపాడు గోసాల్లోని జాయిన్ అవుతానని అన్నదండి. అయితే వాళ్ళ నాన్నగారు ఎంతమాత్రం మాయలడు గారు ఒప్పుకోలేదండి. 2,50,000 అవుతుంది, నా వల్ల కాదు, నేను జాయిన్ చేయలేను అన్నారండి. గతించిన మాసం వచ్చండి ప్రార్థన చేసుకుని, తండ్రి మీరు సహాయం చేసి అమ్మాయిని లాంగ్ టర్మ్లో గోసాల్లో జాయిన్ చేస్తే వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటానని అన్నానండి. ఈ నెలలో సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారండి. శని సాక్ష్యం దేవుడు దీవించునుగాక.